మిస్టర్ జగన్ రెడ్డి. ఏమనుకుంటున్నావు నువ్వు? అందరూ తిరుగుబాటు చేస్తే తరుముకుంటే పులివందల్లో పోయి దాముకుంటావు, ఇడుపుల బాయిలో గుర్తుపెట్టుకో. తమాషా అనుకోవద్దు. ప్రజా జీవితాన్ని ఎంతో మంది నాయకులు చూశాను, నీలాంటి ఈయన చరిత్ర ఉండే నాయకుడు నా చరిత్రలో ఎప్పుడో చూడలేదు. అందుకే హెచ్చరిస్తున్నా, ఈరోజు రవిచంద్ర పైన జరిగిన దాడి, దాతల పైన జరిగిన దాడి, అన్నం పెట్టి చేతి మీద జరిగిన దాడిది. నేను అడుగుతున్నా, సహిస్తారా? మీరు అడుగుతున్నా, ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది అన్యాయమానో కాదా? అంటే నిన్న వీళ్ళ చూస్తే ఇటీవల పోలీసులు తమలో పోలీసుల గురించి ఎక్కువ మాట్లాడితే మంచిది కాదు. ఇప్పుడు ఏ అయినయ్య ఆ పోలీసు వ్యవస్థ ఉంటే ఇక్కడ అన్నా కండ్రి కొట్టేవాళ్ళ? మిస్టర్ ఎస్పీ ఎక్కడున్నావు నువ్వు? ఈ కుప్పలో ఉన్నావా లేదా? ఉంటే నువ్వే కొట్టించావా లేదా? ఇది ఇప్పుడు నేను కొట్టాలంటే మీ ఇంట్లో కొట్టలేనా? ఎంతమంది పోలీసులు వస్తారు? ఎంతమంది ప్రాణాలు తీస్తారు? ఒక్క నిమిషం పడుతుంది నాకు ఆ ఇంటి మీద పడడానికి. అవునా కాదా? మళ్ళా నా వల్ల కాదనుకుంటున్నావా నువ్వు? కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. అందుకే చెప్పాను, ఈరోజు ఇక్కడ కుప్పంలోనే కాదు, రాష్ట్రం మొత్తం తిరుగుబాటు ప్రారంభమవుతుంది. పోలీసులు గాని చట్టాన్ని అమలు చేయకపోతే మిమ్మల్ని కూడా ప్రజల ముందు దోషులుగా నిలబెడతాను, కానీ వదిలిపెట్టను. మీ ఇల్లు ధ్వంసం చేస్తే మీకు తెలుస్తుంది బాధ, మీ కుటుంబ సభ్యులు నది రోడ్లో అవమానం చేస్తే మీకు తెలుస్తుంది బాధ. అలాంటి ప్రతి ఒక్క కార్యకర్త అన్నా క్యాంటీన్ కొడితే, ఎన్టీఆర్ సాక్షి కొడితే ఆవేశం ఆధారం అడుగుతున్నా మిమ్మల్ని. ఇక్కడ కొట్టిన వ్యక్తిని పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలా? ఎక్కడికి తీసుకెళ్లారు? వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారా మీరు కాపాడడానికి? రమ్మనండి, ఇప్పుడు నేను చూస్తా. మగవాళ్ళైతే ధైర్యం ఉంటే ఇప్పుడు చేసేవాళ్ళు మీరు. సవాలు విసురుతున్నా, జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడారా? రామచంద్రారెడ్డి నువ్వు కూడారా? కుప్పలో చోట మోటా కాదు, మీరందరూ రండి. డీజీపీ నువ్వు కూడా ఇక్కడ చూడడానికి. సమాచారా నీకు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రౌడీలను అణిచివేసిన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం, గూండాలకు గుణపాఠం చెప్పిన పార్టీ తెలుగుదేశం, ముఠా నాయకులను అణిచివేసిన పార్టీ తెలుగుదేశం, తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం, మత విద్వేషాలను కంట్రోల్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు రాజకీయంగా పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు చేస్తారా? వ్యవస్థ విలువ నేను అడుగుతున్నా. అందుకే నేను కూడా డిసైడ్ చేసుకున్నా, రాబోయే రోజుల్లో ఒకటే చెప్తున్నా, పోలీసు వ్యవస్థ సక్రమంగా నడకపోతే ప్రజా తిరుగుబాటు అనివార్యం జరుగుతుంది. దానికి నాయకత్వం తెలుగుదేశం పార్టీ. వస్తా రోడ్డు మీదకి, ఎవరు వస్తారో నేను చూస్తా, అరెస్ట్ చేస్తావా చెయ్యి, కోర్టులు ఏం చెప్తాయో చూస్తాం. అంతేగాని ఇష్టాలు రాజ్యంగా చేస్తే ఇక్కడ ఏదో భరించడానికి ఉన్నారని ప్రజలు నిస్సహాయంగా వదిలిపెట్టి పారిపోతారనుకుంటున్నారు. మళ్ళా కావాలంటే ఇంకా అర్ధ గంట ఉంటా, గంట ఉంటా. పోలీసులు మీరే కదా మెసెంజర్ పోయి చెప్పండి మీ యొక్క ఎమ్మెల్సీకి, ఈసారి మా వాళ్ళ పైన ఎవరన్నా కొడితే వారింటికి నేనే వస్తా. మా వారింటికి పోయి అడుక్కోవడం కాదు, వారింటికి వస్తా, కొన్ని వేల మంది వేసుకొని వస్తా, నీ గుండెల్లో నిద్రపోతా, నీ అంతు చూస్తా. గుర్తుపెట్టుకో, తమాషా అనుకోవద్దు, మంచితనానికి కూడా హద్దు ఉంటుంది. మంచితనాన్ని బలహీనంగా తీసుకుంటే, బలహీనతగా తీసుకుంటే వదిలిపెట్టాలని మరొక్కసారి హెచ్చరిస్తూ
ఈ రోజు నుంచి మీరు చూస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది కౌంట్ డౌన్ ప్రారంభమైంది రాబోయే రోజు 175 సీట్లు కాదు గుండు సున్నా ఒక స్థాయి దాటిన తర్వాత మిమ్మల్ని కూడా నేను కంట్రోల్ చేసే పరిస్థితిలో ఉండలేను అది పోలీసు వ్యవస్థ గుర్తుపెట్టుకుంటే మంచిది గ్రేట్ డిఎస్పీ గారికి ఎస్పీ గారికి అడుగుతున్నా ఉన్నారనుకుంటే ఇక్కడే టీవీ పెట్టుకొని చూస్తా ఉంటాడు చూడు అందుకే అడుగుతున్నా ఇంకా టైం ఇమ్మంటే ఇస్తా 10 నిమిషాలు ఉన్నామంటే ఇక్కడే వస్తా ఏ రౌడీ వస్తాడో నేను చూస్తా ఏ గుండా వస్తాడో నేను చూస్తా ధైర్యం అంటే రమ్మని సవాలు విసురుతున్నా మళ్ళీ మళ్ళీ లేకపోతే పొంగునూరు నుంచి వస్తాడు పెద్ద రౌడీ రా నువ్వు కూడా నువ్వు నీ కొడుకు నీ తమ్ముడు అందరు రండి వంశ్వరాలు తెలుసుకుందాం లేదు జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ పేటీఎం బ్యాచి నువ్వు ఇచ్చిన సలహాదారులు అందరు రండి అది కూడా తెలుసుకుంటా మీరు మాజీ ముఖ్యమంత్రి జాతీయ పార్టీ అధ్యక్షులు మీరు వెళ్తున్నారు వెళ్ళండి మంచిదే మీ నియోజకవర్గానికి మీరు వెళ్ళడానికి ఎవరికి అభ్యంతరం ఎవరికి అభ్యంతరం లేదు జెండాలు కట్టుకోండి మీకు కావాల్సిన జెండాలు కట్టుకోండి తోరణాలు కట్టుకోండి బాజా బజంత్రీలు వాయించుకోండి మాకు అభ్యంతరం ఏమీ లేదు ఉండడానికి అవకాశమే లేదు ఏమయ్యా నా తెలివితో చంద్రబాబు నాయుడు గారు మా కార్యకర్తలు మా ప్రాంగణంలో మా ఇళ్ళ మీద జెండాలు కట్టుకుంటే నీకేంటి బాధ మా కార్యకర్తలు మా ఇళ్ళ మీద మా ప్రాంగణంలో జెండాలు కట్టుకుంటే ఏమిటి మీకు బాధ మీరు దౌర్జన్యంగా పీకుతారా దౌర్జన్యం చేస్తారా అదే కదా మొదటి మొదటి తగాదా మీరు వస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా స్వాగతం పలకాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తమ జెండాలు తీసేయాలా మున్సిపాలిటీ మాది జిల్లా పరిషత్ జిల్లా జెడ్పీటీసీ మాది ఎంపీపీలు మా వాళ్ళు సర్పంచులు మా వాళ్ళు మా ఇళ్ళ మీద మేము జెండాలు పెట్టుకున్నాం మా ప్రాంగణంలో మేము తోరణాలు కట్టుకున్నాం నీకేంటి అభ్యంతరం అంటే రాజు విడల రవి చేయదమ్ముల ఎడలాగంటే నువ్వు బయలుదేరి వస్తే మాజీ ముఖ్యమంత్రివి కుప్పం నీ జాగీర్ కాబట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళ జెండాలు పీకేసుకుని నీ జెండాలు కట్టాలా ఏమిటి అన్యాయం అడుగుతా ఉన్నా మా జెండాలు కట్టుకుని చూస్తూ పో అలా కాకుండా రెచ్చగొట్టి మీ కార్యకర్తను రెచ్చగొట్టి దౌర్జన్యం చేయించి మా తోరణాలు పీకించి మా జెండాలు లాగేసి చూట్ల మీరు వీడియోలో టీవీలో వస్తున్నాయి ఆ టీవీలో రాకపోవచ్చు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 రాకపోవచ్చు కడమ టీవీలో రాటలా క్లిప్పింగ్స్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పచ్చ తొక్కాలు వేసుకొని పచ్చ జెండాలు పట్టుకొని కర్రలు పిచ్చుకొని వెళ్ళి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పీకేస్తున్నటువంటి దృశ్యాలు లేవా ఏంటి ఘోరం మీరు ఆ చర్యకు పాల్పడ్డారు కాబట్టే ప్రతి చర్యగా ఎవరైనా నా బంగారు పొట్టలో వేలు పెడితే నేను కుట్టనా అన్నంట చిన్న చీమ కూడా మా ఇంట్లో మేము కట్టుకున్న జెండా పీకితే మా కార్యకర్తలు ఊరుకుంటారండి అదే మన జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి చెప్పాలా లేకపోతే నేను ఫోన్ చేసి చెప్పాలా పెద్దిరెడ్డి గారు ఫోన్ చేసి చెప్పాలా వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయితే దాన్ని దుంపదేగా ఇక ఈటీవీలోను టీవీ 5లోను ఆ ఏబిఎల్లోను చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసాల్లోనూ దౌర్జన్యం దౌర్జన్యం అని మా వాళ్ళు వెళ్ళి రియాక్ట్ అయిన దృశ్యాలు చూపించి అసలు దృశ్యాలు ఆపేసి గందరగోళం చేసేసి ఇవాళ రాష్ట్రం రగిలిపోతుంది దౌర్జన్యం అన్యాయం అక్రమం ఓ పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పి మసిపూసి మారేడుగాయ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రవిడీతం చేస్తుంది మా మీద తిరుగుబాటు చేస్తుంది అనేటువంటి మాటలు మాట్లాడి ఏదో గందరగోళం చేయాలనేటువంటి ప్రయత్నం ఏదో కొంత సింపతి పొందాలనేటువంటి ప్రయత్నం పెద్ద భారీ డైలాగులు వాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంట ఎవరికబ్బా వెలుగెక్కువప్పుడు ఎవరు ఆరిపోతున్నారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆరిపోతున్నాడా నువ్వు ఆరిపోతున్నావా ఈ డైలాగ్ బాగా అర్థం చేసుకోండి ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ కుప్పమెల్లి అంటున్నాడు కుప్పమెల్లి టోలు పెంచాడు రా జగన్మోహన్ రెడ్డి
రా రాజేందర్ రెడ్డి, రా ఎస్పి, అందరు కుప్పం వెళ్ళాలంట, అక్కడ తేల్చుకుంటాడంట. నీ దుంప దగా ఇది కాదు, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటే ఇది. ఈ అరుపులు, ఈ కేకలు, ఈ బాడీ లాంగ్వేజ్, ఎప్పుడు లేనటువంటి భాష. మీల మీదకి వస్తా ఎస్పి, నింటి మీదకి వస్తా. చేంజ్ చేస్తావే, అంత మొగోడు నువ్వు, నాకు అర్థం కదా. ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పడిచినంత సుఖం కాదయ్యా అధికారుల మీద వెళ్ళడానికి. పోలీసుని ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతా ఉన్నాను, నాకు అర్థం కాల. మీరు వెళ్ళి మా జెండాలు పీకటం, మా వాళ్ళు రివర్స్ అయితే మాది అన్యాయం అని చెప్పేసి నువ్వు మాట్లాడతావు. నీ పత్రిక ఉన్నాయి కదా అని స్క్రోలింగ్లు పెట్టడం, ఆ ఫుటేజ్ పెట్టడం, మా మీద బురద జల్లడం, ఏమిటి నాకు అర్థం కాలేదు. ఈ దౌర్భాగ్యమైనటువంటి పనులకు పాల్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొడుతున్నాడు అక్కడ. అందరూ పిడికిలు బిగించాలి, పౌరుషంగా ఉండండి. ఎందుకు స్వాతంత్ర భారత పోరాటంలో పాల్గొంటున్నాడేమో, మరి అందరూ పిడికిలు బిగించాలంట. ఎవరబ్బా పిడికిలు బిగించేది, నాకు అర్థం కాలేదు. పౌరుషంగా ఉండాలంట, ఏమిటో పౌరుషం నాకు అర్థం కాల. ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడి అనేక రకాలుగా ఏదో కార్యక్రమాలు చేయాలనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, మీరు కూడా చూశారు, ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్యన 175 సీట్లు గెలుచుకోవటమే మన జయం అన్నారు. 175 గెలుస్తామని కూడా అన్నాం. ఇప్పుడు అర్థమవుతుందా, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో బాడీ లాంగ్వేజ్ చూస్తే, ఆయన ఫ్రస్ట్రేషన్ చూస్తే కుప్పం గెలుస్తుందా ఓడుతుందా? కుప్పాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతున్నది అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారి బాడీ లాంగ్వేజ్ మొత్తాన్ని ఈ 3 రోజులు పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది. అంటే 175 గెలవబోతున్నాం, కుప్పం కూడా గెలవబోతున్నాం. అదే ఈ 3 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన చూస్తే అది కుప్పం జారిపోతుంది, కుప్పం కూలిపోతుందనేటువంటి ఆవేదనతో ఆయన ఉన్నాడనే వాస్తవాన్ని గమనించండి. డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పంలో కూడా విజయ పతాకాన్ని ఎగరవేయబోతున్నది, చివరి జెండా కుప్పంలో కూడా తెలుగుదేశం జెండాని పీకేయటానికి ఆ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కుప్పంలో ఉన్నటువంటి ఓటర్ ప్రజానీకి నుంచి నువ్వు అధికారం ఉపయోగించో లేదా మేనేజ్ చేసావు, నువ్వు అక్కడ గెలిచావు తప్ప వాస్తవ పరిస్థితి అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో విశ్వాసం పెరిగింది, ప్రేమ పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారంటే నువ్వు చేసిన అక్రమాల మీద, అన్యాయాల మీద, మేనేజ్మెంట్ల మీద ప్రజలు గ్రహించారు. ఒక సరైనటువంటి నాయకత్వం అక్కడ వచ్చింది. జడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, వీళ్ళందరూ సమిష్టిగా ఒక నాయకత్వం కిందకు వచ్చారు. నీకు అయిపోయింది పని గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అయిపోయే ముందు ఈ మాటలు మాట్లాడటమే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అనేది అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.